నమస్కారం ఎస్ఏ గారు ఏంటిలా వచ్చారు మీరు అనుభవిస్తున్న ఈ ఆస్తికి యజమాని ఎవరు నేనే నేను కూడా ఇది రాజేశ్వర్ గారు ఆస్తి కదా ఆవిడ మా అక్కే కదా ఆవిడకు కొడుకు ఉండాలి కదా అచ్చిబాబుని దేనికి ఈ ఆస్తి కోసం అచ్చిబాబుని మీరే మాయం చేసినట్టు మా కంప్లైంట్ వచ్చింది అబ్బే అదేం లేదండి మా అచ్చిబాబుకి పిచ్చి ప్రకృతి వైద్యం చేస్తే తగ్గుతుందని మీలాంటి వెల్బిషర్లు అడ్వైజ్ ఇచ్చాను కేరళ పంపించాం కదరా అవునవునండి మేనల్లుడికి పిచ్చి పడితే మీరు ఇక్కడ ఆనందంగా అమ్మాయిలతో స్టెప్పులు వేస్తూ గానా భజనాలతో ఎంజాయ్ చేస్తున్నారన్నమాట రామ రామ ఇది గానా భజన కాదండి మా మేనల్లుడికి తొందరగా తగ్గిపోవాలని పెద్దాపురం నుంచి భక్త బృందాన్ని పిలిపించి భజన చేస్తాం భజన భజన చేసే వాళ్ళైతే మమ్మల్ని చూసి ఎందుకు పారిపోవాలి రైడింగ్ చేస్తారేమో అని భజన కూడా బ్యాన్ చేశారేమో అనుకుని సరే అచ్చిబాబు ఎప్పుడు వస్తాడు అంటే వైద్యం పూర్తి కావాలి కదండి అదంతా నాకు తెలియదు ఒక వారం రోజుల్లో అచ్చిబాబుని తెచ్చి నా ముందు ఉంచాలి లేదంటే ఒక గార్డియన్ నియమించి ఆస్తంతా అతనికి అప్పగించాలని నాకు లీగల్ నోటీస్ వచ్చింది ఎంతకీ మీకు కంప్లైంట్ ఇచ్చింది ఎవరు సార్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ క్లూస్ బయటకు లీక్ చేయరు కరెక్ట్ గా చెప్పావు బా అంటే జనరల్ నాలెడ్జ్ కోసం తెలుసుకుందామని ఇది అంతా కాఫీ ఖర్చులు పనికి వస్తే చట్టాన్ని డబ్బుతో కొనాలనుకోవడం పెద్ద నేరం మినిమం 7-8 సంవత్సరాలు జైలు శిక్ష పడుద్ది వీడెవడా గంజాయి వనంలో గన్నేరు మొక్కలాగున్నాడా తిట్టారా పొగిడారా సార్ వస్తా ఒక వారం రోజుల్లోగా అచ్చిబాబుని నమ్ముందు ప్రొడ్యూస్ చేయకపోతే నీ మీద చర్య తీసుకోవాల్సి ఉంటుంది సార్ ఆ కంప్లైంట్ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలుసు నేను చెప్పనా చెప్పరా బాబు నీ చేతిలో లాటిన్ అయిపోతాను అలాంటిదేం వద్దు గానీ నాకు బాగా కాఫీ తాగే అలవాటు ఉంది ఫిల్టర్ కాఫీ తాగు ఆ కంప్లైంట్ అరకువేల నుంచి వచ్చింది అరకులో మనకి యాంటీ స్క్వాడ్ ఎవడున్నాడు ఆ సుబ్రహ్మణ్య గారు అచ్చిబాబుని తీసుకుని అక్కడ తేలేడేమో అయ్యుండొచ్చు పిచ్చి వేషాలు వేసావంటే పళ్ళు రాలగొడతాను ముందు నువ్వు బయటికి రా వదులు శివాజీ రా శివాజీ వదులు వదులు అదిగో రా అచ్చిబాబు వదులు బయటికి రా వదులు నిన్నే వదలమంటుంటే రాత్రి బయట పంపించు కొడతావా కొట్టడం కాదు నీలాంటి వాళ్ళని నరికేయాలి పోనీలే పిచ్చివాడు అని చేర తీస్తే నువ్వే పిచ్చోడు మీ నాన్న పిచ్చోడు మీ అమ్మ పిచ్చోడు మీ పిల్ల పిచ్చోడు అసలు నువ్వు ఎవడుకుంటావు ఇంకొకసారి చెప్పు చెప్పరా చెప్పు చెప్పు ఆగండి మా వాడిని ఎందుకు కొడుతున్నారు ఒళ్ళు కొవ్వెక్కి గాయత్రి బయట పట్టుకు లేవతో రమ్మని పిలుస్తున్నాడు పాపం కదా ఇంట్లో పెట్టుకునేందుకు మగ బుద్ధి చూపించాడు ఇలాంటిది ఏదో జరుగుతుందని నేను ముందు నుంచి భయపడుతూనే ఉన్నాను ఏం మాట్లాడుతున్నారు మీరు అచ్చిబాబు చస్తే అలాంటి పని చేయడు నేను కళ్ళారా చూశాను నేను కళ్ళారా చూసినా కూడా వాడ తప్పుడు పని కోసం అలా చేశాడంటే నేను నమ్మను వాడికి అలాంటి విషయాలు తెలిస్తే అసలు మీ ఇద్దరికి పెళ్ళయ్యేదా అచ్చిబాబు అసలు తన ఎందుకు రమ్మని పిలిచావు చూసారా చూసారా పాపకి అమ్మ అవసరమై పిలిచాడాడు ఆడికి ఆడదాన అవసరమై కాదు తప్పుగా అర్థం చేసుకోవడం మీకు తెలిసేమో కానీ తప్పుడు పనులు చేయడం మా అచ్చిబాబుకి తెలియదండి ఆ విషయంలో తొందరపడి కొట్టాను నన్ను క్షమించి అచ్చిబాబు 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 తప్పైపోయింది కావాలంటే నన్ను కొట్టు 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 మా వాడు కోపం వచ్చింది పొద్దుటికి అంత మర్చిపోతాడులే మీరు వెళ్ళి పడుకోండి అచ్చిబాబు వీరమ్మా అమ్మా అచ్చిబాబేడి ఏమనమ్మా కనిపించలేదు ఏమండి ఏమండి ఏమిటి అచ్చిబాబు కనిపించట్లేదండి ఇంకొకసారి కాసేపు పడుకునే ఉండే నయన్తార త్రిష ఇద్దరు ఒకేసారి కళ్ళకు వచ్చారు సుబ్బు అచ్చిబాబు ఎక్కడ ఇది ఎక్కడ పడుకున్నాడు కదా అయ్య బాబా ఏడి తాడు కట్టి మరీ పడుకున్నాను ఎప్పుడు ఇప్పుకి వెళ్ళిపోయాడు అయ్యో ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏంటో తను ఎవరైనా తిట్టినా కొట్టినా ఇలాగే కోపడి వెళ్ళిపోతా ఉంటాడు వెళ్ళి వెతుకుదాం రండి
అక్కడ నుంచి వెళ్ళావా? ఆ పోలీసుడు మాట పట్టుకు వచ్చేసామా? అసలు నిజంగా వాళ్ళు ఇక్కడ ఉన్నారంటావా? ఆడు ఇక్కడ లేకపోయినా ఎక్కడన్నా ఎత్తికి పట్టుకోవాలి, లేకపోతే మనం చూపులో పడతాం. ఆహా, అదృష్టం మనకు దరిద్రం పట్టినట్టు పట్టిందిరా. అటు చూడు ఎవడొస్తున్నాడో. ఇది కళా నిజమా? బోల్లో పడే ఎలక పిల్ల ఎంత అవాయంగా వచ్చేస్తున్నాడా? బ్రహ్మం గారు ఊరికనే చెప్పలేదు. ఏమని? కలియుగం ఎతపలికి కలిసి వస్తుందని. నువ్వు మొయ్, నువ్వు మరి మీ మామూలు చూసి పారిపోకు బాబు. నిన్నేమిచ్చాయిరు వారిని అబ్బా అని పారిపోమని ఇంటిస్తున్నావా? పారిపోతాడేమో అని చెప్పి హెచ్చరిస్తున్నాను. ఏడ్చాలను బా బాబు. అచ్చి బాబు, ఎన్నాళ్ళు నువ్వు ఎక్కడికి వెళ్ళావున్నా నీకోసం ఎంత చదువుతున్నావు తెలుసా? మన ఇంటికి వెళ్ళిపోదాం రాను అన్న. నేను రాను. ఏ, మీరు మంచోలు కాదంట సుబ్రహ్మణ్యం చెప్పాడు. కరెక్ట్ గానే చెప్పాడు. బాబు వారిని చెప్పా అని అట్టగొట్టేట్రా? నువ్వే కదా అప్పుడు చంపేమని చెప్పావు. అది అప్పుడు, ఇప్పుడు ఏం తీసుకెళ్ళి ఆ ఎస్ఐ గారిని చూపించాలి కదా. అవును కదా, మర్చిపోయాను. ఇప్పుడు ఎలాగా? బాబు 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 లేకు బాబు. పోలేదు, తెలివి చెప్పాడు అంతే. అది చిన్నప్పుడే పోయింది కదా. వారిని చెప్పా, ఆ తెలివి కదరా చెప్పాడు. ఎత్తని ఆసుపత్రికి తీసుకెళ్దాం. ఎత్తని. కనిపించలేదా? లేదు, అరకంతా వెతికా. బస్ స్టాండ్ లోను రైల్వే స్టేషన్ లోను కూడా అడిగాం, ఎవరు చూడలేదన్నారు. అసలు ఇదంతా నా వల్లే వచ్చింది. బాధపడకండి, అచ్చిబాబు తప్పకుండా తిరిగి వస్తాడు. ఎక్స్క్యూజ్ మీ, కావాలా? ఇది హాస్పిటల్, బార్ కాదు, ఇక్కడ తాకూడదు. మీ హాస్పిటల్ ఇచ్చేది కూడా మందే కదా. ఈ మందు చూస్తే పేషెంట్లు మా మందులు వేసుకోరు. మీకు లాసేనా? రేయ్, వచ్చే వారం తిరుపతి కోరు టికెట్లు బుక్ చేయి. దేనికన్నా? అచ్చిబాబు దొరికితే తిరుపతికి వచ్చి గుండు కొట్టిస్తాను మొక్కున. గుండు నీ ఫేస్ కి అంత సూట్ అవదన్నా. అందుకే తమ్మాయి నీ కొట్టిస్తాను మొక్కున. డాక్టర్ గారు ఎలా ఉంది? నాకేం రోగం, బాగానే ఉన్నాను. మా నర్సు కూడా బాగానే ఉంది. ఏంటిది బాగుందా? బాగుంది అంటే ఇలియానా ఉందని కాదు, ఆరోగ్యంగా ఉందని. మీకు గుడ్ న్యూస్, అచ్చిబాబు ప్రాణం పోయిందండి. ప్రాణాపాయం తప్పిందా అనుభూతి? అతనికి ప్రాణాపాయం తప్పడమే కాదు, తలకి తిన దెబ్బతో మెంటల్ కండిషన్ కూడా సెట్ అయింది. అంటే అతనికి పిచ్చి పోయి మామూలు మనిషి అయ్యాడు. ఏంటి ఏమైంది? ఆయనకి పిచ్చి తగ్గిందని గానీ వీళ్ళకి ఎక్కిందిలేండి. డాక్టర్, మీరు చెప్పేది నిజమా? అబద్ధాలు చెప్పడానికి నేనే లాయర్ని కాదు. పేషెంట్ తీసుకెళ్ళండి, బిల్లు కట్టి రా బాబు రా. ఇదే మన ఇల్లు. రా బాబు రా. సుభద్ర, ఎవరొచ్చారు చూడు. పిచ్చోడిని పట్టుకొచ్చారా? ఎక్కడ దొరికాడు? ఎవరే పిచ్చోడు? నోరు బారేసుకునే ముందు డీటెయిల్స్ తెలుసుకో. మన అచ్చిబాబుకి ఇప్పుడు పిచ్చి తగ్గిపోయింది. నిజంగానా? ఆ దెబ్బ ఏంటి? ఆ దెబ్బే మనకు అమ్ముంచింది. ఆ దెబ్బ వల్లే మన అచ్చిబాబు పిచ్చి పోయింది. దిష్టి బొమ్మలాగా చూస్తూ ఉంటాడంటే రెండేళ్ల టూర్ తర్వాత ఇంటికి తిరిగి వచ్చాడు. దిష్టి తీయండి. అలాగే మీ మర్యాదలవి చూస్తుంటే రాజేశ్వరి గారిని చంపింది మీరేనని ఎవ్వరు అనుమానించారు. నీయమ్మ ఇప్పుడేంటారు నువ్వు? ఊరికే అలా అనిపించి చెప్పా. ఇంకేమనిపించిందో చెప్పుకో. వద్దులే, ఇప్పుడే సెట్ అయ్యాడు, కాసేపు రెస్ట్ తీసుకొని. నీ మరదలు బాబు, నీ కాబోయ్ పెళ్ళాం. అమ్మ నా బ్రదర్, ఈ రూట్ లో టెండర్ వేస్తున్నావా? పాపం మీ కూతురు లేకుండా పోయింది. దత్త తీసుకున్నా సరే అడ్డం పడిపోతాను. Thank you.
మామయ్య అమ్మేది ఏది మామయ్య రా బాబు చూపిస్తాను అదిగో చూడు అమ్మ ఉండుంటే నిన్ను ఇలా చూసి ఎంతో సంతోషపడి ఉండేది అమ్మ అసలు ఎలా పోయింది చంపేశారు చంపేశారా ఎవరు ఇంకెవరు నీ పెళ్ళావు పెళ్ళావా నాకు పెళ్ళి ఎప్పుడైంది రెండేళ్ల క్రితమే అయింది కావాలంటే చూడు అదిగో అదే అప్పుడు నీకు పిచ్చుందని నిన్ను బాగా చూసుకుంటుంది కదా అని అమ్మ ఒక పేద పిల్లకి ఇచ్చి నీకు పెళ్లి చేసింది కానీ అది నీ ఆస్తిని చూసి చేసుకుంది తెలివిగా నిన్ను పెళ్లి చేసుకున్నట్టుగా చేసుకుని నీతో కాపురం చేయకుండా డబ్బు నగలు పట్టుకుని తన బాయ్ ఫ్రెండ్ తో లేచిపోయింది ఆ అవమానం తట్టుకోలేక అమ్మ ఊరేసుకు చచ్చిపోయింది వాళ్ళు కనిపిస్తే నరికేద్దామని రెండేళ్ల నుంచి తిరుగుతున్నాం ఆ పని మీరు కాదు నేను చేయాలి వాళ్ళు ఎక్కడ ఉంటారు